నమస్తే పీపుల్. సో మీరందరూ నా డే ఎలా ఉంటుంది చూడాలనుకుంటున్నారు కదా, సో ఈరోజు చూపించేస్తాను. సో ఈరోజు అయితే వెన్స్డే అండ్ అరౌండ్ 9 అవుతుంది అనుకుంటా టైం. నేను లేచి ఒక 30 మినిట్స్ అవుతుంది, అంటే లేచి లేవగానే నేనైతే యాక్టివ్గా ఉండలేను. సో కొంచెం అటు ఇటు తిరిగి అట్లా స్ట్రెచ్ చేసుకొని కొంచెం మళ్ళీ కాన్షియస్గా అయిన తర్వాత అప్పుడు లేచి ఇంకా వేరే పనులు చేసుకుంటాను. సో ఫస్ట్ థింగ్, ఇట్లా ఎండ వచ్చిన రోజు అయితే, అంటే కొన్ని రోజులు ఇప్పుడు ఇంకా స్ప్రింగే కాబట్టి కొన్ని రోజులు ఎండ వస్తుంది, కొన్ని రోజులు ఏమో వర్షం పడుతుంది. సో నిన్న నైట్ అయితే ఫుల్ ఘోరంగా వర్షం, ఈరోజు మార్నింగ్ చూసే వరకు ఇంత మంచి ఎండ ఉంది. సో యా, ఇట్లా ఎండ వచ్చిన రోజు అయితే నేను మార్నింగ్ లేచి ఎండలో నుంచి ఉంటాను ఒక 10-15 మినిట్స్. మార్నింగ్ లేచి వచ్చి ఇట్లా ఎండలో నుంచి ఉంటాను, దీనివల్ల చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది, ఎనర్జెటిక్గా అనిపిస్తుంది, డే ఇంకా మంచిగా బూస్ట్ అవుతుంది. సో యా, ఫస్ట్ థింగ్ ఇది చేస్తాను, దాని తర్వాత వెళ్ళి వేరే పనులు చేసుకుంటాను, అవన్నీ మీకు అప్పుడు చూపిస్తాను. సో మన 15 మినిట్స్ ఆఫ్ సన్ సోకింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళి వేరే పనులు చేసుకుందాం, పదండి. నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి వచ్చినాను అండ్ ఇప్పుడు టైం అరౌండ్ 10:05 అట్లా అవుతుంది అనుకుంటా. సో ఇప్పుడు నేను జుంబా చేస్తాను, అందుకే అవుట్ఫిట్ చేంజ్. యూజువల్గా అయితే నేను 9:45 అట్లా స్టార్ట్ చేస్తాను, బట్ ఈరోజు కొంచెం లేట్ అయింది, బట్ స్టిల్ నాకు చేసే మూడ్ ఉంది. 9:45 ఆ టైంలో కాకపోతే నేను మళ్ళీ 11:30 అప్పుడు చేస్తాను. సో ఇప్పుడు నాకు ఇంకా చేసే ఇంట్రెస్ట్ ఉంది, అందుకే ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా, ఎనర్జీ ఉంది ఫస్ట్. సో ఇప్పుడు చేసి దాని తర్వాత తింటాను. సో పదండి చూద్దరు. మీకు ఈ వీడియో నచ్చి ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు నా నుంచి చూడాలనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వర్కౌట్ సెషన్ అయితే 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఉంటుంది, డిపెండింగ్ ఆన్ మై ఎనర్జీ దాట్ డే. అండ్ జుంబా ఒకటే చేయను, డాన్స్ కూడా ఉంటుంది. రెండు చేసే రోజు అయితే కొంచెం సేపు జుంబా, ఇంకొంచెం సేపు డాన్స్ చేస్తాను. ఎప్పుడైనా జుంబా చేసే ఇంట్రెస్ట్ లేకపోతే కంప్లీట్ గా డాన్స్ చేస్తా. డాన్స్ అంటే స్పెసిఫిక్ గిది అన్నట్టు ఏం చేయను, ఇది కూడా ఆ రోజు మూడ్ని బట్టే. యూట్యూబ్ లో సాంగ్స్ పెట్టుకుని కొన్నిసార్లు వాల్ చేసినట్టు చేస్తాను, ఇంకొన్నిసార్లు అయితే నాకు ఇష్టం వచ్చినట్టు గెంతుతా. ఈ జుంబా అండ్ డాన్సింగ్ అయితే మధ్యలో వింటర్ లో కొంచెం బ్రేక్ వచ్చింది, బట్ రీసెంట్ గానే మళ్ళీ స్టార్ట్ చేసినాను ఎండలు రావడం స్టార్ట్ అయినప్పటి నుంచి. వెదర్ కి డాన్స్ కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? వెదర్ మంచిగా ఉన్న రోజు చేస్తే నాకు బ్రెయిన్ అంతా మంచిగా పీస్ఫుల్ గా అనిపిస్తుంది, అదే వెదర్ బాలేని రోజు చేస్తే నాకు ఇంకా ఎనర్జీ మొత్తం డ్రెయిన్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే నేను ఆ రోజు డాన్స్ చేస్తున్నానా లేదా అనేది వెదర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ రోజు అయితే మంచి ఊపున్న సాంగ్స్ కి డాన్స్ చేస్తున్నా నేను, మ్యూజిక్ గానీ ఉండుంటే మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేసేటోళ్ళు. నా స్టెప్స్ ఇంకా లిప్ మూవ్మెంట్ ని బేస్ చేసుకుని మీరు గెస్ చేయగలుగుతారా సాంగ్? ఇన్ కేస్ గెస్ చేస్తే నాకు కామెంట్స్ లో చెప్పండి. ఇక్కడ గెస్ట్ చేసేవాడు అయితే అసలు మస్త్ ఈజీ, సో ఈడ ట్రై చేయండి. రీసెంట్గా నేను పోస్ట్ చేసిన ఒక షార్ట్లో చెప్పిన కదా, నాకు నా హస్బెండ్కి క్యూట్ కాంపిటీషన్ ఉంటుందని యాక్టివిటీ గురించి. ఈ మార్నింగ్ యాక్టివిటీ సెషన్ అయితే నాకు మంచిగా హెల్ప్ అవుతుంది కాంపిటీషన్లో గెలవడానికి. కానీ నా హస్బెండ్ కూడా ఏం తక్కువ కాదు, నేను రెండు సెషన్స్లో చేసేది తను ఒక్క సెషన్లో చేసి వస్తారు. ఈ యూట్యూబర్ పోస్ట్ చేసే వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తాయి నాకు, సో స్ట్రెచెస్ చేసేటప్పుడు అది చూసుకుంటూనే చేస్తా. సో యా, నా ఫస్ట్ వర్కౌట్ అయితే అయిపోయిందండి. ఫస్ట్ వర్కౌట్ అని ఎందుకన్నా అంటే ఇంకొక దానికి నేను ఈవినింగ్ వెళ్తాను జిమ్కి. ఇప్పుడైతే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి నట్స్ తింటాను ఫస్ట్. మీరు ఆల్రెడీ నా వాట్ ఎయిటీన్ డే వీడియోలో చూసినారు కదా, నేను ఫస్ట్ నట్స్తో స్టార్ట్ చేస్తాను నా ఫుడ్ ఇంటేక్ని. అట్లనే ప్యారలల్గా నేను ఇంట్లో అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడతాను. సో యా, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కలుస్తాను మిమ్మల్ని. సో ఇప్పుడు నేను నట్స్ తింటున్నాను, అట్లనే ప్యారలల్గా నా హస్బెండ్కి నేను చాయ్ కూడా పెడుతున్నాను.
ఇప్పుడైతే టైం 12 అవుతుంది. నేను ఇప్పుడే నా హస్బెండ్కి చాయ్ కూడా ఇచ్చేసినాను. ఇంకా నెక్స్ట్ పనిలోకి వెళ్ళే ముందు నేను ఒక 5 మినిట్స్ రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. యూజువల్గా అయితే ఈ టైం వరకు టీవీ ఆన్ చేసేస్తాను. మార్నింగ్ లేచి ఇక్కడ వచ్చి కూర్చొని కొంచెం ఇట్లా స్ట్రెచ్ అది చేసేటప్పుడే నేను టీవీ ఆన్ చేసేస్తాను. అది ప్యారలల్గా అట్లా నడుస్తూ ఉంటుంది. మోస్ట్లీ ఫ్రెండ్స్ కానీ బిగ్ బ్యాంగ్ థియరీ కానీ చూస్తాం. లైక్ మొత్తం అది నడుస్తూనే ఉంటుంది. బిగ్ బ్యాంగ్ థియరీ నేను కూర్చొని ఏదైనా పని చేసేటప్పుడు చూస్తాను. నేను అటు ఇటు తిరుగుతూ చేసే పనులు అయితే నేను ఫ్రెండ్స్ పెట్టుకుంటాను. అది నాకు అంటే చూసే అవసరం లేదనమాట. డైలాగ్స్ అంతగానం లైక్ ఇక్కడ ఉండిపోయినాయి. సో నేను అది పెట్టుకుని పనులు చేసుకుంటాను. ఇప్పుడైతే నేను స్కిన్ కేర్ చేసుకుంటాను. ఫేస్ వాష్ చేసుకొని వచ్చి అంటే ఒక 5 మినిట్స్ రిలాక్స్ అయిపోయి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి స్కిన్ కేర్ చేస్తూ మిమ్మల్ని కలుస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ బిగ్ బ్యాంగ్ థియరీ ఇంకా ఫ్రెండ్సే ఉన్నాయి చూడండి, ఎందుకంటే అవే రెగ్యులర్గా నడుస్తూ ఉంటాయి. సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ చూద్దాం. అండ్ మీలో ఎంతమంది ఫ్రెండ్స్ చూస్తారు, ఇంకా మీకు ఏ క్యారెక్టర్ ఫేవరెట్ నా కింద కామెంట్స్లో చెప్పండి. సో నేను రీసెంట్గానే ఇట్లాంటి చిన్న మైక్రోఫైబర్ క్లాత్స్ ఆర్డర్ చేసినాను అమెజాన్ నుంచి ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు తుడుచుకోవడానికి. సో అదే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎట్లయినా కొంచెం మాయిశ్చర్డ్ అదే చేయబోతున్నాను. అంటే లైక్ సీరమ్స్ యాక్టివ్స్ ఇట్లాంటివి ఏమి అప్లై చేయట్లేదు. జస్ట్ కొంచెం యూనో ప్లమ్ అండ్ హైడ్రేటెడ్గా ఉండడానికి అప్లై చేస్తున్నాను. సో ఎక్కువ ఏం లేదు, కొంచెం డ్యాంప్గా వేసుకున్నాను. మార్నింగ్ అయితే నాది 5 స్టెప్ స్కిన్ కేర్ ఉంటుంది, అన్నీ హైడ్రేషన్ కోసం. ఇప్పుడైతే నేను మాయిశ్చరైజర్ పెట్టుకుంటాను. ఇంకా నా మార్నింగ్ స్కిన్ కేర్లో అయితే సన్స్క్రీన్ లాస్ట్ స్టెప్. ఇదైతే నేను రీసెంట్గానే అంటే ఎవ్రీ సింగిల్ డే పెట్టడం స్టార్ట్ చేసినాను. ఇంతకుముందు అయితే జస్ట్ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం పెడుతుండే, బట్ ఇప్పుడు మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే నేను బయటికి వెళ్తున్నాను, ఇంట్లో ఉంటున్నాను, సంబంధం లేకుండా నేనైతే ఎవ్రీ సింగిల్ డే పెట్టుకుంటున్నాను. ఇంకా చేతులకు మిగిలిన ప్రోడక్ట్ వేస్ట్ చేయకుండా ఎవరు తీసుకోలేదు. నేనైతే మోస్ట్లీ డిన్నర్ ఇంకా లంచ్ నైటే ప్రిపేర్ చేస్తాను. నాకైతే స్పెసిఫిక్గా బ్రేక్ఫాస్ట్ అన్నట్టు ఏమి ఉండదు. మీరు చూసినట్టు ఎవ్రీ సింగిల్ డే నేనైతే నట్స్తోనే స్టార్ట్ చేస్తా. నా హస్బెండ్ కూడా అంతే నట్స్తోనే స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైనా తినాలనిపిస్తే ఆఫ్టర్ నట్స్ ఓట్ మీల్ తింటారు. సో ఆల్రెడీ లంచ్ అంతా రెడీగా ఉంది కాబట్టి నేనైతే జస్ట్ ఇక్కడ పెసర్ ఉడకబెట్టినాను సైడ్ లాగా తినడానికి. ఇందాక స్కిన్ కేర్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఎడిటింగ్ అయితే చేసినాను. అది నేను ఫోన్లోనే చేస్తా కాబట్టి దాన్ని షూట్ చేయలేకపోయినా. ఇప్పుడైతే టైం 12:45 అవుతుంది అండ్ ఇది మన లంచ్ టైం. సో లంచ్కి ఏం తింటానో చూపిస్తాను పద. ఆ రోజు లంచ్కి కీనువా ఇంకా బీన్స్ టమాటో కర్రీ, వాటితో పాటు చికెన్ రోస్ట్ ఇంకా ఉడకబెట్టిన పెసర్లు కూడా. తినేటప్పుడైతే ఏదో ఒక షో నడవాల్సిందే. ఆ రోజు అయితే కిమ్స్ కన్వీనియన్స్ అనే షో చూస్తున్నా నెట్ఫ్లిక్స్లో. అసలు నేను కంప్లీట్గా వ్లాగ్ చేస్తున్నా అన్న సంగతే మర్చిపోయినా, ఎడిటింగ్ చేస్తుండే ఇందక్కడి నుంచి. సో అందులో పడి గుర్తే లేదు నాకు. ఇప్పుడు నేను 5:40 అవుతుంది, నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేద్దామని వెళ్తుంటే అప్పుడు గుర్తొచ్చింది నాకు, అరే నేను వ్లాగ్ చేస్తున్నా కదా అసలు దాని గురించే మర్చిపోయినా అని. ఏం కుక్ చేద్దామని చాలాసేపటి నుంచి ఆలోచిస్తున్నా. నాకు ఏదైనా మంచిగా స్పైసీగా తినాలని ఉంది, హెల్దీగానే ఏదైనా మంచిగా ట్రై చేద్దామా అని అనుకుంటున్నా. బట్ ఐ హ్యావ్ నో ఐడియా ఏం చేయాలో. యాక్చువల్లీ ఇంతసేపు నేను యూట్యూబ్లో కూడా ఎతికినాను బట్ నాకు ఏం దొరకలేదు. వాళ్ళు కంప్లీట్ అంటే నాకు అనుకూలంగా ఏం దొరకలేదు బేసికలీ, ఏవో చెప్తున్నారు. బట్ యా
చూడాలి ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేస్తాను, ఇట్స్ ఆల్రెడీ గెటింగ్ లేట్. ఎంత ఆలోచించినా నాకైతే ఏం చేయాలో అస్సలు తోచట్లేదు, యూట్యూబ్లో కూడా నాకేం దొరకట్లేదు. సో నేనే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు కినువాతో. చికెన్ ఉంది, ఎగ్స్తో అట్లా కలిపి సంథింగ్ ఐమ్ గోనా ట్రై అవుట్. ఒకటైతే బ్రెయిన్లో ఉంది, సో అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఏమవుతుందో తెలీదు. ఇన్ కేస్ మంచిగా వస్తే మాత్రం నేను డెఫినెట్గా రెసిపీ షేర్ చేస్తాను, లేకపోతే లైట్ తీసుకుంటా. మంచిగా అవ్వాలని ప్రే చేస్తూ ఇప్పుడు వెళ్ళి స్టార్ట్ చేస్తాను. కుకింగ్ అయిపోయిన తర్వాత కలుస్తా. నేను వంట చేసేటప్పుడు నాకైతే ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే. నా హస్బెండ్ ఇంట్లోనే ఉంటే ఇద్దరం కలిసి చేసుకుంటాం ఏదైనా మాట్లాడుకుంటూ. తను వర్క్లో ఉన్నా లేదా బయటికి వెళ్ళినా ఐప్యాడ్లో ఏదైనా షో కానీ మూవీ కానీ పెట్టుకొని చూస్తూ చేస్తా. మోస్ట్ ఆఫ్ ద డేస్ ప్రిపేరింగ్ టైం నాకైతే 1.5 to 2 hours పడుతుంది. సో అంతసేపు బోర్ కొట్టకుండా చేసుకోవడం కష్టం కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఉంటే టయర్డ్ అవ్వకుండా బోర్ కొట్టకుండా అయిపోతుంది పని. ఇంకా రోజు విషయానికి వస్తే నా హస్బెండ్ అప్పుడు జిమ్కి వెళ్ళిన ఉండే. సో నేను ఇంకొక్కదాన్నే ఉన్నా కాబట్టి ఐప్యాడ్లో మూవీ పెట్టుకొని అది చూసుకుంటూ చేసేసిన. పైగా చేసేది ఎక్స్పెరిమెంటల్ రెసిపీ కాబట్టి బ్రెయిన్ కూడా జరా బిజీగానే ఉండే. ఇంకా ఆడుతూ పాడుతూ చేసేసిన. ఇప్పుడైతే నేను జిమ్కి వెళ్తున్నాను. టైం 6:45 అవుతుంది. కుకింగ్ అంతా అయిపోయింది, దాని తర్వాత వెళ్తున్నా. డైలీ ఇలానే ఏముండదు, నా కన్వీనియన్స్ ప్రకారం వెళ్తాను. సో యా, ఈరోజు అయితే కొంచెం లేట్ అవుతుంది, బట్ స్టిల్ పదండి. నేను వెళ్ళేది మా కమ్యూనిటీ జిమ్మే. సో నా టైమింగ్స్లో అయితే మోస్ట్లీ ఖాళీగానే ఉంటుంది. ఆ రోజు నేను వెళ్ళింది కొంచెం లేట్ కాబట్టి ఇంకెవరో ఉండే. బట్ నేను వెళ్ళిన ఒక 10-15 minutes తను కూడా వెళ్ళిపోయిన ఉండే. ఎవరైనా ఉన్నా లేకున్నా మనం చేసేది ఒకటే కానీ, బట్ ఎవరూ లేకుండా జిమ్ ఖాళీగా ఉంటే అదొక హ్యాపీనెస్ కదా. మీకు కూడా ఇట్లానే అనిపిస్తుందా? ఇంకా ఆ రోజు అయితే నాది అప్పర్ బాడీ వర్క్అవుట్. నేనైతే కార్డియో సెషన్ మార్నింగ్ పెట్టుకుంటా, ఎందుకంటే కొంచెం రిఫ్రెషింగ్ గా కూడా అనిపిస్తుంది దాని తర్వాత. అదే ఈవినింగ్ అయితే చాలా బద్ధకంగా ఉంటుంది. నేనైతే వర్క్అవుట్ చేసేటప్పుడు కూడా ఏదైనా షో గాని మూవీ గానీ చూసుకుంటూనే చేస్తా. మంచిగా ఐప్యాడ్ పట్టుకెళ్ళి దాంట్లో షో గానీ మూవీ గానీ పెట్టుకుని దాన్ని అక్కడ టేబుల్ పైన పెట్టి అది చూసుకుంటూ చేసేస్తా. మామూలుగా సాంగ్స్ వింటూ చేయడం కన్నా నేను ఇట్లా చేయడం ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తా. ఇంకా నా ఈవినింగ్ వర్కౌట్ సెషన్ అయితే అయిపోయింది. దీస్ డేస్ ఐఎమ్ మేకింగ్ ఇట్ అ పాయింట్ 2 times వర్కౌట్ చేయడానికి. ఇంకా మిగిలిన టైం ఎట్లానో కూర్చొనే ఉంటా కాబట్టి ఆ మాత్రం మినిమం యాక్టివిటీ ఉంటే మంచిది అనిపిస్తుంది. వర్కౌట్ అయిపోయిన తర్వాత ఇంక అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయినా. ఇంకా నేను ఆ రోజు చేసిన ఎక్స్పెరిమెంటల్ డిన్నర్ ఉంది కదా, స్పైసీ కినువా ఎగ్ పులావ్. అసలు ఎట్లయితేదో ఏందో అనుకున్నా గానీ టేస్ట్ అయితే అసలు జబర్దస్త్ అయింది. మంచిగా ఎంజాయ్ చేసిన, నా క్రేవింగ్ ఫుల్ గా సాటిస్ఫై అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత నేనైతే మళ్ళీ మర్చిపోయినా వ్లాగ్ చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే ఇక్కడికే ఎండ్ అవుతుంది. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ కదా, ఇలాంటివి మీరు ఇంకా చూడాలనుకుంటే నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.